One photo, please. Second neighbor. Okay. Second neighbor. Sunny, Sunny. Second neighbor. Hi, friends. Okay, it's good to see you. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కేవ్స్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది చూడచ్చు ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం చూడండి మనం ఇప్పుడు అజంతా కేవ్స్ కి అయితే రావడం జరిగింది 30 గుహలు ఉన్నాయంట ఏ గుహలు ఏమేమి ఉన్నాయో చూపించుతా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కుడతా చూడచ్చు ఈ అజంతా వచ్చేసి 1819లో జాన్ స్మిత్ అనే బ్రిటిష్ అధికారి విందు కోసం పులిని వేటాడడానికి వచ్చినప్పుడు ఈ గుహను అయితే కనుక్కోవడం జరిగింది దాని తర్వాత అక్కడ ఉన్న గ్రామస్తులను పిలిచి వారి ఉన్న గొడ్డలు వాటితోటి పనిముట్లతోటి మొత్తం చదును చేస్తే ఈ గుహ అనేది బయటపడ్డది ఐషా ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ చేసినప్పుడు ఇక చిన్న బోర్డు చూస్తున్నారు కదా ఎలా ఉందో వరల్డ్ హెరిటేజ్ మోన్మెంట్ అని ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం లోపల ఎలా ఉందో లోపల చూస్తాం చెప్పండి ఇప్పుడు ముందుకెళ్దాం ఎండాకాలంలో ఇబ్బంది కాకుండా ఏసీ సదుపాయం मोदी सर को मधुमा पानी आप वेबसाइट दूसरी पेंटिंग है मोदी सर वीडियो वज्र पानी చూస్తున్నారు కదా ఎలా ఉంది చూడొచ్చు పైన చూడొచ్చు యు ఆర్ ఫ్రమ్ వేర్ యూ ఫ్రమ్ తెలంగాణ నైస్ టు సీ యూ సార్ హౌ యూ ఫీలింగ్ నైస్ టు హౌ యూ ఆర్ ఫీలింగ్ నైసా యు ఆర్ ఫ్రమ్ ఓకే చూడచ్చు మన టూరిస్ట్ ఎలా వచ్చారో చూడండి Hi, you are from? Yeah, hi, I'm from Thailand. Okay. How are you feeling? Yeah, it's good. Nice. Do you remember?
ఓకే కూడా. యు ఆర్ ఫ్రమ్ యు ఆర్ ఫ్రమ్ థ్యాంక్ యూ సో మచ్. ఎనీ టైమ్ సమ్ కొరియా. ఓకే ఐఎమ్ ఫ్రమ్ థాయిలాండ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే యు ఆర్ ఫ్రమ్ చూడచ్చు చాలా మంది ఫారెన్స్ అయితే మనకు విజిటర్గా రావడం జరిగింది. చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే చాలా మంది ఫారినర్స్ విజిటర్స్ అయితే రావడం జరిగింది. ఈ మాదిరిగా చెప్తారంటే మామూలు విషయం ఆ పని వస్తుంది. చిన్న చిన్న విధానం చాలా మంది సేవలు వచ్చింది. చిన్న చిన్న రూమ్స్ అయితే రూమ్స్ ఉంది. ఇక మీకు తొందరగా తీయాలి ఎందుకంటే ఇంకా చాలా చూపించింది. మేం కేవ్స్ అవి మీకు మాత్రం చిన్నది ఇలా చాలా చూడవచ్చు. ఇక్కడ ఎవరు ఉండేదంటే ప్రజెంట్ వచ్చేసి నేను ఉంటుంది ఇక్కడ. ఓకే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఒక గుర్తు ఉంది చూసారుగా. కాకపోతే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి మన దేశంలో ఉండడం మనకు గర్వకారంగా చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా హైలైట్ ఉంది అంటే చూసి చెప్పండి. ఇప్పుడు చూడవచ్చు అయితే ఇందులో ప్రత్యేకం ఏంటంటే ఇందులో స్టెప్స్ ఉన్నాయి పైకి కూడా వెళ్ళచ్చు. వచ్చేసి ధ్యాన మంత్రం అందులో ధ్యానం చేసుకునే వాళ్ళు మెడిటేషన్ ఇక్కడికి వచ్చేసి అక్కడ చూడవచ్చు. ఇక్కడ చూస్తే మహాయాన మానిస్టరీ ఇది చూస్తున్నాం కదా ఎలా ఉందో ఇంత అద్భుతంగా పైన కూడా చూడవచ్చు. ఆర్ట్ వర్క్ మహాయాన పేపర్
మహాయాన పీపుల్ ప్రేయర్ ద బుద్ధ ఇమేజ్. మహాయాన పీపుల్ అప్పుడు ఉన్న ప్రజలు ఈ యొక్క బుద్ధుని విగ్రహం చూడవచ్చు. ఉదాహరణకు హ్యాండ్ పొజిషన్ డిఫరెంట్, హెయిర్ ప్లేసింగ్ పొజిషన్. అయితే బుద్ధుని యొక్క అస్త్రం అనేది వివిధంగా ఉంటుంది. ఇందులో చూడవచ్చు ఇది ఆశీర్వదిస్తుంది. అక్కడ హ్యాండ్ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. టీచింగ్ చెప్తున్నాడు అంటే మీరు మన శిశువులకు చెప్తున్న పొజిషన్ అది. సుమారు సుమారు బుద్ధ మెడిటేషన్ చూడచ్చు. అక్కడ చిన్న బుద్ధుడు కూడా మెడిటేషన్ చేస్తున్నట్టు అక్కడ కూడా చూసారు కదా. అది ఉపర్ మధ్య స్టాండింగ్ మీద వస్తున్న డొనేషన్ పొజిషన్ అక్కడ పైన చూస్తున్నాడు. దాన్ని వచ్చేసి డొనేషన్ పొజిషన్ పైన కనిపిస్తే అది డొనేషన్ పొజిషన్. దిస్ వే ఇస్ ద పెయింటింగ్ ఇస్ ద వెజిటేబుల్ కలర్. వెజిటేబుల్ కలర్ ఇక్కడ చూస్తుంటే మీరు కూరగాయల కలర్లో ఉంటుంది. బట్ ఫస్ట్ ఈజ్ అ మడ్ ప్లాస్టర్. మడ్ ప్లాస్టర్ కౌ డంగ్, సాల్ట్ డంగ్, చవల్ కబూసా, పేడకా గమ్, ఏ ఫస్ట్ ఈ మడ్ ప్లాస్టర్ ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇది అద్భుతం అని చెప్పచ్చు. ఆవు పిండ దంగు సున్నం అలాంటి అన్ని కలిపి చేసిన పెయింటింగ్స్ ఇవి చూడచ్చు. ఎలా రాలిపోతున్నాయి అప్పుడు అలాంటి వివిధ మిశ్రమాలు అన్ని కలిపి తయారు చేసేది. పిండ మట్టి అన్ని రకాల కలిపి తయారు చేసింది. ఇక్కడ చూడచ్చు రాక్ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి బెసాల్ట్ వాల్కనిక్ రాక్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు అమిచీస్ చూపిస్తున్నా. ఏ ఉపాధి ఇప్పుడు పైన కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వైట్ చూస్తున్నారా. మనం వచ్చినప్పుడు కూడా షాపింగ్ సెంటర్లలో షాప్ లో పెట్టారు. ఇది ఇదే వైట్ థ్యాంక్స్ అన్న. మనకు మనకు సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మనకు తెలియని విషయాలు కూడా చెప్పాడు. ఐ యామ్ ఎంప్లాయ్, ఐ యామ్ గైడ్ ని గైడ్. ఇదరో ఇదరో ఏ ఇదర్ డేట్? ఏ డేట్? అక్కడ కనిపిస్తుంది కదా డేట్. ఇదర్ ఏ డేట్? అక్కడ డేట్ చూడండి. 1971 అనే డేట్ ఇక్కడ. ఈ 1971 డేట్ అప్పుడు పైన క్రాక్ వచ్చినప్పుడు దానికి పైన క్రాక్కి గ్లాస్ అనేది తగ్గింది. ఎందుకంటే పగులు పెరిగినప్పుడు గ్లాస్ కింద పడుతుంది కదా, అందుకోసం అనేది గ్లాస్. ఇప్పుడు మనం డబుల్ మానేస్తుంది కాబట్టి పైకి వెళ్తున్నాం, పైన చూస్తాం. చూస్తున్నారు కదా, ఇది దాదాపు ఎక్కడ లేదు యూట్యూబ్లో, మన దగ్గర మాత్రమే ఇక్కడ చేస్తున్నాం. మెట్ల ఎత్తు వచ్చేసి కొద్దిగా ఎత్తుగా ఉంది చూడచ్చు మోడల్లో. ఇది కూడా బుద్ధుడిదే చూడచ్చు. పూర్తిగా మన చెక్కారు రాతికి. ఇలాంటి రాయి పదకొట్టుడు కూడా కష్టం, ఎలా చెక్కారో వీళ్ళు. ఇటువైపు కూడా చూడవచ్చు బుద్ధుడు. చేతి ముద్రలు చూడవచ్చు మీరు. వివిధ చేతి ముద్ర వివిధ భంగంలలో ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం అటువైపు వెళ్దాం. ఇక్కడ కూడా చూడవచ్చు పిన్ టు పిన్ కరెక్ట్ గమనిస్తే మనకు ఏదో చెప్పచ్చు. ఈ రూమ్ మొత్తం ఆర్ట్ వర్క్ వెళ్తుంది. ఇక్కడ చూసినప్పుడు తుమ్మిది నుంచి చూడవచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు కింద పూజిస్తున్నట్టు. ఇక్కడ చూడవచ్చు ఎలా కలుస్తున్న విషయం. ఇక్కడ మీరు చూస్తుండగా ఇక్కడ చూడవచ్చు భూతం ఉంది. పెయింటింగ్ అనేది చూస్తున్నట్టు ఎలా ఉందో అద్భుతంగా ఉంది. పైన కూడా చూడవచ్చు ఎలా ఉందో. డోర్స్ కూడా బుద్ధ వైఫ్. బుద్ధ వైఫ్ ఇస్ యశోధర, సన్ ఇస్ రాహుల్. ఇదిగో యశోధర రాహుల్ బాజు సాత్. ఆఫ్టర్ హమ్ గైడ్ ని లెక్ వర్కింగ్. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ చూడవచ్చు. బుద్ధుని యొక్క భార్య యశోద మరియు చేతిలో ఉన్నటువంటి కొడుకు రాహుల్, బుద్ధుని యొక్క కొడుకు. చూస్తున్నావు కదా ఎలా ఉందో. ఈ లేడీస్ లో హీల్ శాండల్ కనబడతాయి. హీల్ శాండల్ ఇదే
ఏ వైట్ హీల్ శాండిల్ చూస్తున్నారు కదా, లేడీ ఆడవాళ్ళు ధరించేటువంటి వైట్ హీల్ శాండిల్ కనిపిస్తుంది చూడండి, కాళ్ళకు కరెక్ట్ చూస్తే మీకు కనిపిస్తుంది అది వైట్ హీల్ శాండిల్. అది ఇంతకు ముందు వచ్చేటప్పుడు చూపించాను కదా, ఒక్కొక్క హ్యాండ్ పొజిషన్ చూస్తే ఒక్కొక్క చేతి ముద్రలు అనేది మారుతూ వస్తుంది ఒక్కొక్క దాంట్లో కరెక్ట్గా. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక ముద్ర ఏ ఉపరూపాలు చూడవచ్చు, ఏ డొనేషన్ పొజిషన్ ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి డొనేషన్ పొజిషన్లో ఉంటుంది ఏదో వర్కింగ్ క్యాన్ స్కెచ్. ఇప్పుడు ఎప్పటిసందు మనం అనుకుంటాం చూడండి ఎలా ఏంటి వీళ్ళు ఏ పని వీళ్ళు బాడీ ఇన్కంప్లీట్ రే గే కింగ్స్ లో డొనేషన్ కింగ్స్ కి డొనేషన్ దినా బంద్ కర్ దియా ఉన్నోనే కామ్ స్టాప్ కర్ దియా. ఏ శాంపుల్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పైన, ఇప్పుడు మీరు పైన చూస్తే ఇక్కడ కనిపిస్తుంది ఈ శాంపుల్ అంటే డెమో లెక్క ఇక్కడ గీసారు కదండి. డొనేషన్స్ కంప్లీట్ ఇవ్వకపోతే వర్క్ అనేది ఇక్కడ ఆగిపోయింది. ఇచ్చి వర్క్ అనేది ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. డొనేషన్స్ లేక ఆపితే ఇలా ఆగిపోయింది. ఇప్పటికి చూడొచ్చు దాని మీద గీతలు, ఇది కంప్లీట్ చేయాల్సింది. కాకపోతే డొనేషన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ చూస్తుండగా బుద్ధుడు పద్మాసన పొజిషన్ లో కూర్చున్నారు. ఇక్కడ ఇంతకుముందు మీరు చూస్తే అందరికీ పోయింది చూస్తున్నాక ఇది పరలంబ పదాసన పదాసనలో చూడచ్చు. పెయింటింగ్ ఇక్కడ చూడవచ్చు సైంటిఫిక్ కౌన్సిల్ ఇక్కడ ఇంకా దీని మీద సైంటిఫిక్ వర్క్ అనేది నడుస్తుంది. ఈ పెయింటింగ్ కలర్ విజిటబుల్ కలర్ ఓన్లీ వన్ కలర్ అవుట్ ఆఫ్ కంట్రీ పర్షియా నేమ్ ఇస్ లాపిస్ లాజులి పర్షియన్ బ్లూ చూస్తున్నారా. ఇలాంటి కలరు ఈ వెజిటేబుల్ కలర్ ఒకటే ఉంది, ఇంకోటి వచ్చేసి పర్షియాలో మాత్రమే ఉంది అలాంటిది. ఇది పైన చూస్తున్నారు కదా, అక్కడ వెనక సైడ్ చూడవచ్చు తల వెనుక భాగంలో అది బ్లూ కలర్ కనిపిస్తుందా, ఇది బ్లూ కలర్. ఇటువైపు కూడా చూడవచ్చు ఈ పెయింటింగ్ కింద బ్లూ బ్లూ కనిపిస్తుంది కదండి, ఇది బ్లూ కలర్ చూసి లాభం ఉన్నాడు. అందరు అలా ఉన్నాయి బాహర్ बनवाया होगा वो तो मरी गया हो चला गया होगा मेरे नाम पे आदि दस
గుడ్ ఆఫ్టర్నూన్ మీరు అక్బర్ హైదరి నీడ ఉండాలని ఈ చెట్టు అయితే నాటడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ చెట్టు నీడని ఇస్తుంది అన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నా వీడియో నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే నా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇది 1937లో ఒక ట్రీ అయితే నాటడం జరిగింది. ఇది అప్పటి వీడియో చెట్టు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ కాలంలో చూడచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చూడండి. آپ کہاں سے آئے؟ You are from? వావ్, ఇక్కడ చూడొచ్చు ఒక వాటర్ ఫాల్స్ అయితే చిన్నగా ఉంది, చాలా బాగుంది. చూడండి
అండి చిన్నపాటి వాటర్ఫాల్ అయితే మనకు అనిపిస్తుంది అజంతాలో. हाँ निकल इतना बस तो देखो मोबाइल अरे दीजिए लेते अपना अपना फोटो काट लेना होता कितना रहा आज जूस ना आज जूस नहीं है लगा लेंगे ఇక్కడైతే అద్భుతం జరిగింది. మా సన్ని మా అబ్బు కూడా రావడం జరిగింది. అసలు రారనుకుంటా ఇప్పుడు వచ్చిర్రు చూడండి. మేము ఇక్కడ ఉన్నాం, మా వాళ్ళు అక్కడ ఉన్నారు. పైకి వెళ్దాం. ఎట్లా వచ్చినావు మమ్మీ? చిత్రం ఎట్లా వచ్చినావు సార్? మమ్మీ అడ్వెంచర్ పుడతా రారా. నెక్స్ట్ అడ్వెంచర్ శివాంగి చిరుతపులి ది రాకింగ్ స్టార్. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా, అక్కడికి హిల్ స్టేషన్ కి అయితే వెళ్ళాలి చూడండి. దూరం మాకన్నా ఫస్ట్ వచ్చిరంటే ఒక్కొక్కసారి రారా బారా సన్నిగా. ఇదైతే మిరాకిల్ కాదు, అడ్వెంచర్ అని చెప్పచ్చు. ఎంత పెద్ద అడ్వెంచర్ అంటే అసలు ఊహించలేదు. మా ఊళ్ళు మాకన్నా ఫస్ట్ వస్తారని ఈ బుల్లి పుడతా వీళ్ళందరూ. మేమే అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మేము ఇక్కడికి అజంతకు వచ్చాము. మస్తు బుల్లు ఉన్నాయి, గుట్టలు ఎక్కి దిగ వరకు మా కాళ్ళ పుల్లు అంతా పొడిచిపోయింది. చూడండి పేరు చూడండి. ఇట్రాము ఆ తర్వాత ఎక్కుదాం ఇట్రా. అలాగనే సబ్స్క్రైబ్ చేయండి మీ నసీమ ఛానల్. సన అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్, మా ఈ బుల్లి భుజ బుజ్జమ్మ. ఓ బుజ్జమ్మ బుజ్జి ఇగో బుజ్జమ్మ ఇగో హాయ్ చెప్పు రండి. చూస్తూనే ఉన్నారు కానీ రండి. కుల స్వామి వినాయకుడు ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఎట్లా వచ్చినావు డాడీ? వెరీ గుడ్.
సన్ని రారా మధ్యలోకి రా ఓకే ఓకే నాన్న దగ్గర నువ్వు ఇటు పక్కకు రా డాడీ అడ్వెంచర్ ఫ్యామిలీ అయితే ఒక గాడికి రావడం జరిగింది చూడండి అందరం ఒక్కొక్కడికి వచ్చాం చూడండి చూడండి సిద్ధి బుద్ధి ఓ సిద్ధి బుద్ధి అట వాళ్ళు ఇద్దరు ఎక్కన్నారు సిద్ధి ఒకమే బుద్ధి ఓకే కమాండర్ హాయ్ అక్క డాడీ హాయ్ ఏం చేస్తారా బుక్ చేసుకుంటున్నా చూడండి పెద్ద పులి పులు చూడండి ఆ పులి కడుపు పండతో చెక్కి ఏ పులి ఈ పులి పట్టుకో చాలా
ఫ్రంట్ పేరెంట్స్ ఇంకా పోతాను ఇంకా పెద్ద పెద్ద కూరలు ఇంకా ఉన్నాయి అటు బాగులేరా ఎటు చూసి చూడా నాను మమ్మీ ఎటు చూడు పేరెంట్స్ పదండి మళ్ళీ చూపిస్తాం రండి మళ్ళీ కొత్త మీడియాలో చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఫోటోస్కి బాగుంది చాలా మంది ఇక్కడ ఇదొక రకంగా ఉన్నది నువ్వు నువ్వు అడిగి ఉండే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రకమైన పండ్లు వచ్చాయి చూడండి బ్లాక్ చేసినప్పుడు ఉడుతాయి చూడండి ఫ్రెండ్స్ మా పాప స్పెషల్ కాదు
చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్టోన్ అయితే పెట్టున్నది. ఇది వేసేటప్పటి చూస్తున్నారు ఉందా అటువైపు చూడండి అప్పుడు పెట్టారు నీ బుట్టి అప్పుడు చెప్పు వాయిస్ ఇక్కడ చూడొచ్చు ఇది 95లో పెట్టారు ఈ గ్లాసు ఇది ఎందుకు పెట్టారని అంటే క్రాక్ పెద్దగా అయితే
తెలవడం కోసం ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గ్లాస్ని అయితే పెట్టడం జరిగింది. చూడవచ్చు దాదాపు 30 సంవత్సరాలు గడిచినా కూడా ఏం కాదు, ఇక ముందు కూడా ఏం కావద్దు, ఎందుకంటే ఇది మన వారసత్వ సంపద కాపాడుతుంది. చూడవచ్చు చుట్టూరు మండపాల మాదిరిగా ఎన్నో డోర్స్ ఉన్నాయి, ఇలా ఉన్నీ డోర్లు అయితే ఎక్కడ లేవు. చూడవచ్చు 12 టైప్లు 12 డోర్లు ఉన్నాయి ఆల్మోస్ట్. కనీసం ఏదైనా కార్యక్రమానికి వాడే ఉంటుంది. ఇక్కడ చూస్తే మండపాల మాటలు ఇక్కడ ఆర్టెక్ కూడా కనిపిస్తుంది, ఇటువైపు కూడా ఫంక్షన్స్ పాడు అప్పటికి పైన పెయింటింగ్స్ చాకా చూడచ్చు. మన అజంత అందాలు వర్ణించిన తక్కువే, చాలా అంటే చాలా బాగుంది, ఫీలింగ్ వచ్చేసి సూపర్గా ఉంది. ఎందుకంటే చాలామంది ఫారినర్స్ అయితే రావడం జరిగింది, వాళ్ళతో కలిసి చూస్తుంటే ఫీలింగ్ చాలా బాగుంది. బుద్ధుని అసలైన పేరు వచ్చేసి సిద్ధార్థ. చూడవచ్చు చిన్నప్పుడు మనం బుక్కులలో చదువుకుంటాం కదా. చూడండి అప్పట్లో వాడిన బాగా ఇవ్వేనంట, వాళ్ళు వాటర్ కోసం యూజ్ చేసుకుని. చూడొచ్చు అజంతా కేవ్స్కి అయితే మనం రావడం జరిగింది, ఇదే బుద్ధిస్ట్ గుహ. కమా మన రెండో గుహ, ఇది దాదాపు శాతవాహనం కాలం నాటిది, చాలా పురాతనమైనది. అజంతా ఎల్లోర అంటే న్యాచురల్ ఫార్మేషన్. బుద్ధిస్టులకు జైనులకు చాలా వరకు వీడికి వచ్చి సేద తీరే వాళ్ళట, ఇది అందుకు కూడా ఉపయోగపడిందట చాలామందికి. దీనికి ఇంకా చెప్పాలంటే డెప్త్గా చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ గుహలకు అనేది. ఇక్కడ చూడొచ్చాను
చూడచ్చు అదే